నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఎన్నికల ప్రచార సభలో మంత్రి హరీష్ రావు గారు మాట జారారు అంటే ఉన్నదే ఏదైతే జరుగుతుందో దాన్నే చెప్పినట్టుగా భావించాల్సినటువంటి సందర్భం వస్తుంది ఆ మాటలకు సంబంధించి సో కేంద్రం సపోర్ట్ ఉన్నందువల్లనే ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి సో ఇకపై కూడా కేంద్ర భాగస్వామి ఉంటేనే ఒకటో తారీఖు అలా జీతాలు ఇవ్వగలం అని చెప్పడం జరిగింది అంటే కేంద్రం సపోర్ట్ ఉంది అన్నట్టు చెప్పగానే చెప్పినట్టుగా ఆ మాటల నుంచి మనం తెలుసుకోవచ్చు మరి అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి హలో నమస్తే సోజన్ హరీష్ రావు గారు ఈ ఎన్నికల ప్రచార సభలో అంటే రోజుకి ఒక ఐదారు ప్రచార సభల్లో ఆయన పాల్గొనడం జరుగుతోంది సో ఆ మూమెంట్లోనే ఒక మాట అన్నారు అంటే జరుగుతున్నదే చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతుంది ఆ మాటలు బట్టి సో కేంద్ర భాగస్వామ్యం వల్లనే ఇప్పుడు ఒకట తారీఖలా జీతాలు ఇవ్వగలుగుతాము రాబోయేటువంటి రోజుల్లో కూడా కేంద్ర భాగస్వామ్యం ఉంటేనే ఒకట తరఖలా జీతాలు ఇవ్వగలుగుతాం లేకపోతే అది ఇంపాసిబుల్ అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా అర్థమవుతుంది ఆ మాటలు బట్టి సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు సౌజన్య మిగులు బడ్జెట్ తోటి ఏర్పడి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఏర్పడింది ఆ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దాదాపు ఐదు లక్షల కోట్ల అప్పుతో చేసేసారు అప్పు చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో మిగులు బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు అనేది ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా విపక్షాలు కానీ చెప్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ ప్రచారానికి వచ్చారు ఐ థింక్ మహబూబ్ నగర్ సభలో అనుకుంటా ఆమె చాలా క్లియర్గా చెప్పారు ఆర్థిక క్రమశిక్షణ తప్పింది తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసింది మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం అప్పులు చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎన్నికల ప్రచారంలో ఈ పదేళ్లలో మేము తలసరి ఆదాయాన్ని పెంచేసాము తలసరి ఆదాయంలో నెంబర్ వన్ భారతదేశం ఉంది భారతదేశంలో తెలంగాణ ఉంది తెలంగాణ మోడల్ అంటే అదేనని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నట్టు నిర్మలా సీతారామన్ దానికి కౌంటర్ వేశారు ఏమేశారు తలసరి ఆదాయం బాగానే ఉంది కేసీఆర్ తలసరి అప్పు కూడా చెప్తే బాగుండేది ఆదాయం బాగానే ఉంది తలసరి ఆదాయం తలసరి అప్పు ఎంత ఉందో చెప్తే బాగుండేది అని చెప్పి ఆమె చేశారు అంటే ఒక్కొక్కరికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఇప్పుడు పుట్టబోయే బిడ్డలకు కూడా అప్పు వేసావు కేసీఆర్ ఇది నిజం ఎందుకు చెప్పవు తలసరి ఆదాయం గురించి చెప్తున్నామని చెప్తూ ఎఫ్ఆర్బిఎం రూల్స్కి అతిక్రమించి అప్పులను తీసుకొచ్చుకున్నావా లేదా అప్పులు తీసుకొచ్చుకోవడానికి మేము అనుమతించామా లేదా మేము అనుమతించకపోతే మీరు అప్పులు ఎలా తీసుకొచ్చుకున్నారు అనేటువంటి ఒక కౌంటర్ వేశారు సో అప్పులైతే ఐదు లక్షల కోట్ల రూపాయలు చేసేశారు ఐదు లక్షల కోట్ల రూపాయలు పైగానే అప్పులు చేసేసారు ఇప్పుడు తలసరి ఆదాయం నెంబర్ వన్ అని ఆయన చెప్తున్నారు కానీ నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి అప్పు కూడా నిజమే తలసరి అప్పు కూడా నిజమే తలసరి ఆదాయం నెంబర్ వన్గా ఉన్నామని చెప్పి చెప్పడం కేసీఆర్ నిజమే తలసరి అప్పులో కూడా ఉన్నారు ఉన్నారనేది కూడా నిజమే సో ఈ రెండు నిజాలే నువ్వు ఒకటే చెప్తున్నావు రెండు చెప్పట్లేదు అనేది ఒకటైతే అసలు కేంద్ర ప్రభుత్వం మాకు సహకారం అందించలేదు గత పదేళ్ళ నుంచి సహకారం అందించినందువల్ల మేము మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోలేకపోయాము కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం అని చెప్పి ఇటీవల కాలంలో చేసినటువంటి ప్రచారం అటు అటు కాంగ్రెస్ పైన ఏం చెప్తుందంటే పదకొండు సార్లు అధికారం ఇచ్చారు మీరేం చేశారు తెలంగాణని ఆంధ్రాని కలిపింది మీరే కదా అప్పట్లో మీ కారణంగా పదమూడు వందల మంది చనిపోయారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు దానికి విరుడిగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది గత పదేళ్లలో నాలుగు వేల మంది రైతులు చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు దానికి ఏం చెప్తామని అడుగుతుంది అలాగే నిరుద్యోగులు చచ్చిపోయారు దాదాపు రెండు వేలకు పైగా నిరుద్యోగులు చచ్చిపోయారు ఉద్యోగాలు లేక దానికి ఏం చెప్తావు ఈ పదేళ్లలో ఇంతమంది చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలను కలిపినందువల్ల పదమూడు వందల మంది చనిపోయారని చెప్తున్నావు కదా కేసీఆర్ మరి వేళల్లో ఈ పదేళ్లలో చచ్చిపోయిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని కేసీఆర్ని అడుగుతూ ఉన్నారు సో ఇదంతా ఒక ఇతయితే అంటే జాతీయ పార్టీలని టార్గెట్ చేసి అధికారంలోకి రావాలి అనేటువంటి యాంగిల్లోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు చివరికి ఏం ఆడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం ఆడుతున్నారు మన తెల తెలంగాణ కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆయన చెబుతారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మారింది తెలంగాణ కోసం పుట్టింది మీరు ఎవరో ఇతరు ఇతరుల నుంచి అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన పార్టీలు మీరు నమ్మొద్దు తెల మన మన ఇంటి పార్టీని మన రాష్ట్రం పార్టీని నమ్మండి అనే స్థాయికి వచ్చేసారు గత రెండు ఎన్నికల్లో కూడా ప్రజలు కేవలం ఆంధ్ర సెంటిమెంట్ని చెప్తేనే గెలి గెలిచారు కేసీఆర్ ఆంధ్ర సెంటిమెంట్ లేకపోతే గెలిచే ప్రసక్తి లేదు ఈసారి ఆంధ్ర సెంటిమెంట్ చెప్పడానికి లేదు కారణం ఏంటంటే ఆంధ్ర పార్టీలు ఏమి లేకుండా చేయగలిగాడు కానీ ఢిల్లీ పార్టీలు మాత్రం తీసుకొచ్చుకున్నాడు ఆయన ఆంధ్ర పార్టీలు మాత్రం తరువు ఢిల్లీ పార్టీలు మాత్రం తీసుకొచ్చుకున్నాడు ఇప్పుడు సో ఢిల్లీ పార్టీలకి ఇప్పుడు ఆయన ఢిల్లీ పార్టీని టార్గెట్గా చేస్తూ మన తెలంగాణ పార్టీ మనది అని చెప్పి చెబుతున్నాడు ఎలా చెప్పగలరు ఆ విధంగా అనేది ఇప్పుడు బీజేపీ అలాగే కాంగ్రెస్ చెప్తుంది ఒకవైపు బీఆర్ఎస్గా మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని రాష్ట్ర పార్టీ అని ఎలా చెప్తారు మహారాష్ట్రకు పోయి పోటీ చేసింది ఏపీలో పార్టీ ఆఫీస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అలాగే కర్ణాటక పోవాలని చూస్తుంది రా దేశవ్యాప్తంగా నేను ఢిల్లీపేట ఎక్కుతాను దేశవ్యాప్తంగా ఆ పార్టీని నేను విస్తరింపజేస్తానని చెప్పి ఆయనే చెప్పాడు సార్ తెలంగాణ కోసం పుట్టిందని ఎలా చెప్తారు ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి డబ్బుల్ని పంజాబ్లో చనిపోయిన రైతులకి నష్టపరిహారం కింద ఇచ్చారు అక్కడ కుటుంబ సభ్యులకు సహాయం చేశారు అలాగే హర్యానాకు సంబంధించిన రైతులకి డిస్ట్రిబ్యూట్ చేశారు కేసీఆర్ పోయి అంటే జాతీయ పార్టీగా ఆయన విస్తరింపు చేసుకుంటూ ఆ పార్టీని నేను తెలంగాణ కోసం నా పార్టీ పెట్టానని చెప్తే ఎలా కుదురుతుందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ చెప్తూ ఉంది సో ఆ సెంటిమెంట్ కూడా ఇప్పుడు వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి కనపట్ల చివరి చీన్లో ఇప్పుడు చివరి ఎంకో నడుస్తుంది ఫైనల్ గేమ్ ప్రచారంలో ఫైనల్ గేమ్ నడుస్తుంది ఈ గేమ్లో అన్ని రకాలు చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ ఏమో మేము ఓడిపోతే మేము మాకేం నష్టం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం తెలంగాణ సమాజం నష్టం అని చెప్పి పబ్లిక్ ఏదో ఒక రకమైనటువంటి భయానికి గురి చేసేట లేదా మెయిల్ చేసే యాంగిల్ వెళ్ళాడు అని చెప్పి విపక్షాలు భావించాయి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి సింపతి గెయిన్ చేసుకోవాలనే ప్రయత్నం రకరకాల ఇన్సిడెంట్ని క్రియేట్ చేశారు అనేది చెప్తూ ఉన్నారు విపక్షాలు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకు ఢిల్లీ పార్టీలు వద్దు మన మన పార్టీ మనకు కావాలనే దానికి వచ్చేసారు ఇప్పుడు సో దానికి ఓకే ఆ స్టాండ్ మీద నిలబడి ఉన్నారంటే దాని మీద నిలబడి అనేది తాజాగా హరీష్ రావు చెప్పింది దాన్ని బట్టి అర్థమవుతుంది హరీష్ రావు ఏం చెప్తున్నాడు తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులకి ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలంటే కేంద్రంలో మనం భాగస్వామ్యం ఉండాలి అని చెప్తున్నారు అంటే భాగస్వామ్యం అయి ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎదగాలి జాతీయ స్థాయిలో ఎదిగి ఢిల్లీలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వంతో మనం భాగస్వామ్యం ఉంటేనే ఇక్కడ ఒకటో తారీఖు జీతాలు ఇవ్వగలమని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో ఇవ్వట్లా ఒక సంవత్సరం నుంచి ఇవ్వలేకపోతున్నారు కరోనా తర్వాత నుంచి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వట్లా విడతల వారికి ఇస్తున్నారు కానీ అంతకు ముందు అంత ఇచ్చారంటే కేంద్రం సహకారం అందించినట్టే కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం అందించినట్టే కదా పైగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పదేళ్ల నుంచి అనేక రకాలుగా పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ బయట వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేశారు కదా ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరువేరు లాగా వ్యవహరించారు కదా అది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇప్పుడు కేంద్రం సహకరిస్తుందని చెప్పి పరోక్షంగా హరీష్ రావే చెప్తున్నాడు సహకరించబట్టే అప్పులు తీసుకొచ్చినా ఎలాగైనా జీతాలు ఇవ్వగలుగుతున్నాము కేంద్రం యొక్క భాగస్వామ్యం లేకుండా మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వచ్చేస్తాము జీతాలు ఇవ్వలేము అనే పరిస్థితికి ఆయన చెప్తున్నాడంటే కేంద్రం ఇప్పటిదాకా దాకా సహకారం అందించినట్టే కదా ఆయన ఏంటంటే ప్రచారంలో జనరల్గా హరీష్ ఎప్పుడు కూడా మాట తోలరు చాలా బ్యాలెన్స్గా మాట్లాడతారు ట్రబుల్ షూటర్ అంటూ ఉంటారు హరీష్ రావుని ఎక్కడైనా సరే పార్టీ సంక్షోభంలో ఉంటే ఇమీడియట్ గా ఆయన్ని డిప్యూట్ చేస్తారు ఆ సమస్యని పరిష్కారం చేసి వస్తారు అంత రాజకీయ నేర్పరి కూడా రాజకీయ నేర్పరి అలాగే ఆయన లైజనింగ్ బాగా చేయగలరు సమన్వయం చేసేటువంటి ఆ టాలెంట్ కూడా ఆయనకు ఉంది సో అంత టాలెంట్ ఉన్నటువంటి లీడరు నిన్న పబ్లిక్ మీటింగ్లో ఏమన్నారంటే కేంద్రంలో భాగస్వామ్యం లేకపోతే ఒకటో తారీఖు మన జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మన కేంద్రంలో కూడా భాగస్వామ్యం కావాలి అని అంటే ముందు తెలంగాణలో గెలవాలి మనం ముందు తెలంగాణలో గెలవాలి ఆ తర్వాత మనం కేంద్రంలో భాగస్వామ్యం అయితే అప్పుడు మనకు జీతాలు వస్తాయి ఒకటో తారీఖు అనేది యాంగిల్లో ఆయన చెప్పారు ఇక్కడ గెలిపించుకోవడానికి ఇక్కడ ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడానికి కానీ అది కొంచెం రివర్స్ లో ఆలోచిస్తే ఇప్పటివరకు కేంద్రం సహకరిస్తేనే కదా జీతాలు ఇప్పటివరకు ఇచ్చింది అనే యాంగిల్లో ఇటు నుంచి రావచ్చు ఆయన చెప్పింది ఇటు నుంచి చెప్పారు విపక్షాలు నుంచి తీసుకుంటున్నాయి ఎవరికి ఎలా కావాలంటే అలా తీసుకుంటున్నారు అంతే కదా ఇప్పుడు మాకు తెలంగాణలో గెలవాలి తర్వాత మనం కేంద్రంలో భాగస్వామ్యం అప్పుడే మీకు ఒకటో తారీఖు జీతాలు వస్తాయని చెప్తున్నాడు అంటే ఇప్పటివరకు ఒకటో తారీఖు లేకపోతే పదో లోపల జీతాలు ఇచ్చారంటే కేంద్రం సహకారం ఉండబట్టే కదా నిర్మాణ జీతాం అనుకుంటే అదే చెప్పారు ఏం చెప్పారు మేము సహకరిస్తున్నాము వాళ్ళు ఎన్ని అప్పులు తీసుకొచ్చుకుంటే ఆ అప్పులు మేము ఇచ్చాము పర్మిషన్ ఇచ్చాము సో అప్పులు తీసుకొచ్చుకున్నారు ఐదు లక్షల కోట్ల పైగా అప్పులు తీసుకొచ్చుకున్నారు అని చెప్పి చెబుతున్నారు సో ఇక్కడ హరీష్ రావు కూడా స్లిప్ అయ్యారు కేటీఆర్ స్లిప్ అయ్యారు అదే అదే ఈ మధ్య కాలంలో ప్రచార సభల్లో ప్రతి ఒక్కరు తర్వాత ఒకరు మాట జారుతూనే ఉన్నారు అంటే ఓటం భయం లేకపోతే ఏం ఎందుకల్ల స్లిప్ ఒకళ్ళు అవుతున్నారంటే ఓకే ప్రతి అంటే ఎవరైతే ది టాప్ అని అనుకుంటున్నావు బిఆర్ఎస్ అంటే గుర్తొచ్చే వాళ్ళు వాళ్ళే మాట జారుతున్నారు బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతారు లోపల ఏదో యాంగ్జైటీ ఉన్నప్పుడు అంతే కదా యాంగ్జైటీ ఫియర్ లేదా ఆందోళన రకరకాలు ఉన్నప్పుడే బ్యాలెన్స్ తప్పుతాం బ్యాలెన్స్ తప్పినప్పుడు మాత్రమే స్లిప్ అవుతారు అయితే స్లిప్ గారు అందులో హరీష్ రావు లాంటి వాళ్ళు అసలు స్లిప్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అలాంటిది హరీష్ రావే ఇలా స్లిప్ అయ్యారంటే కేంద్రం యొక్క సహకారం లేకుండా మనం పరిపాలన చేయలేమని చెప్పి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ఆయన ఒప్పుకున్నట్టే అంటే ఇప్పటివరకు బీజేపీతో సహకారం తోటి నడిచినట్టే కదా సో ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు అందుకే బీజేపీ వాళ్ళు ఉన్నాను డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే హ్యాపీగా ఉంటుందని చెప్తున్నారు మరి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి హరీష్ రావు వ్యాక్ వ్యాఖ్యలు ఏ విధంగా వెళ్తాయో తెలియదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మాట్లాడిన తర్వాత కేంద్రం యొక్క సహకారం లేకుండా ఒకటో తారీఖు జీతాలు రావు అనేది చెప్పేశారు సో అది క్లియర్ చేసేసారు సో కాబట్టి కేంద్రంలో మనం భాగస్వామి కావాలంటే తెలంగాణలో మనం గెలవాలి అనేది ఆయన కాన్సెప్ట్ విపక్షాలు అలా తీసుకో కదా మొన్నటిదాకా మేము బీజేపీ మీరు ఒకటేనని చెప్పాం కదా ఏం చెప్పింది ఇప్పుడు అదే ఆయన కూడా అదే చెబుతున్నారు మేము చెప్పింది చెబుతున్నారు సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ముడేసేసారు హరీష్ రావు గారు ఏమో అక్కడ కేంద్రంలో కూడా బీఆర్ఎస్ ఉండాలని ఉద్దేశం దా పాపం అక్కడ కూడా ఉంటేనే ఇక్కడ మనం నెలకి ఒకటో తారీఖుకి జీతాలు ఇవ్వగలం అనే సెన్స్ లో పాపం చెప్పారు బాపు బట్ అసలు జరుగుతున్నది ఏదైతే ఉందో ఒకటో తారీఖు నెల జీతాలు ఇస్తున్నారు అని అంటే కేంద్రం సపోర్ట్ లేకుండా ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్పకనే సార్ నిజం అనేది అవి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇకపై అయినా మాట జారకుండా బీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారా లేకపోతే ఈ ఫ్లో వచ్చేస్తున్నాయి అవి చూద్దాం అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ఛం విత్ శ్రేయస్ రావు గారు